అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. గర్వం, అహంకారం జీవిత పతనానికి కారణం అవుతాయి. మానవత్వం, మంచితనం మంచి మనిషిగా గుర్తింపు తెస్తాయి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లోకి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, జూన్ 15 2024 శనివారం, తిథి నవమి, రాత్రి 2:32 వరకు తదుపరి దశమి, నక్షత్రం ఉత్తర, ఉదయం 8:14 వరకు తదుపరి హస్త, యోగము వ్యతిపాతము, రాత్రి 8:11 వరకు తదుపరి వరియాన, కరణం బాలవ, మధ్యాహ్నం 1:19 వరకు తదుపరి కౌలవ, రాత్రి 2:32 వరకు తదుపరి తైతుల, సూర్యోదయం ఉదయం 5:35 సూర్యాస్తమయం, సాయంత్రం 6:41 చంద్రోదయం, మధ్యాహ్నం 12:58 చంద్రాస్తమయం, రాత్రి 1:09 అశుభ సమయాలు, రాహుకాలం ఉదయం 8:51 నుండి 10:30 వరకు, యమగండం మధ్యాహ్నం 1:46 నుండి 3:25 వరకు, గుళిక కాలం ఉదయం 5:35 నుండి 7:13 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:35 నుండి 7:20 వరకు, వర్జము సాయంత్రం 5:40 నుండి 7:28 వరకు. శుభ సమయాలు అమృత గడియలు, తెల్లవారుజామున 4:28 నుండి 6:16 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. శుభ గడియలు ఉదయం 7:20 నుండి 8:50 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:30 నుండి 4:20 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:51 వరకు. జూన్ 15 శనివారం. ఈరోజు ఉన్న తిథి నవమి, రాత్రి 2:32 వరకు ఉంది, తదుపరి దశమి. ఈరోజు ఉన్న శనివారం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అంతేకాకుండా ఈరోజు సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించే మిథున సంక్రాంతి రోజు. పంచాంగం ప్రకారం ఇలాంటి సంక్రాంతి రోజుల్లో శుభకార్యాలు చేయకూడదు. ఈ మిథున సంక్రాంతి మహాపుణ్యకాలం. ఉదయం 5:35 నుండి ఉదయం 7:46 వరకు ఉంటుంది. ఈ సమయంలో చేసే స్నాన దానాలకు ధ్యానాలకు విశేష ఫలితం ఉంటుంది. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు కన్యారాశిలోనూ, సూర్యుడు మిథున రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కరకాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు సూర్యోదయం 8:00 కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. ప్రపంచ పవన దినోత్సవం, ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ అవగాహన దినోత్సవం,
తెలుగు జాతి గర్వించే మహాకవి శ్రీశ్రీ గారి వర్ధంతి, తెలుగు సినీ సంగీత దర్శకులు చక్రి గారి జయంతి, సామాజిక కార్యకర్త అన్నా హజారే గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 15 శనివారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. వృషభ రాశి, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటమే మంచిది. మిథున రాశి, చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు. కర్కాటక రాశి, విశ్రాంతిగా గడుపుతారు. సింహ రాశి, ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. కన్యా రాశి, మంచి ప్రణాళికతో ముందుకు సాగడం మంచిది. తులారాశి, గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి, స్థిరమైన ఆలోచనలు మంచి ఫలితాలను ఇస్తాయి. ధనుస్సు రాశి, చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. మకర రాశి, రాబడి ఉంటుంది. కుంభరాశి, కార్యజయం ఉంటుంది. మీన రాశి, కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పరచుకుంటారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈజ్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.